ఎంతుంది అప్పు? అప్పు 150,000 తీసుకున్నా నేను. 150,000 తీసుకున్నా. ఒకవేళ మిత్తి కట్టిన ఒకసారి మిత్తి కట్టమంటే అది రెన్యువల్ చేయలేదు. ఇప్పుడు మాపి రాదంటారు. ఎంత ఉందంట మరి అప్ప ఎంత చూపెడుతున్నారు? నేను పేపర్లు కూడా తెచ్చిన. ముప్పై వేలు కట్టినా. అవును, కట్టాలంటే మిత్తి కట్టాలి. మిత్తి ఎంత అని చెప్తున్నారు? అది 30,000 కట్టాలంటే కట్టినా. 150,000 ఇప్పటి వరకు అది 2,000 చేయలే. ఇప్పుడు మిత్తి రాదంటారు. రాదంటారా? ఎన్ని ఎకరాల భూమి ఉంది? మాపి రాదంటారు. 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు మరి ఇది రైతు బంధు పడదా? ఇంత వరకు వాళ్ళే రైతు రైతు బంద్ వేయలే. వాటి గ్యాస్ అంటాడు, గ్యాస్ ఇయ్యలే. అడిగిచ్చుండు గ్యాస్, 1,050 కట్టుకుంటుండు గ్యాస్ ఇస్తుండు. 500 పడతాయి, 400 పడతాయి అంటే ఒవ్వడు వాడతలేవు. మరి అంతే. మరి నీకు ఇప్పుడు ఎందుకు వచ్చినావు బ్యాంకు? ఆ రుణమాఫ్ అయింది అంటే వచ్చినా. అవి తిరుగుతూ ఆగున్నాం. అవి ఇంకా రుణమాఫీ ఏదంత పోయేదంత లెక్కలు అయితే ఆగాల. ఎంత ఉంది మరి నీకు రుణమాఫీ కావాల్సింది? ఎంత ఉండే? 150,000 ఉండే. 150,000 ఏమైనాయో ఉన్నాడికే కదా. వారం రోజుల కింద అయితే అని అన్నారు. ఇప్పుడు వస్తే ఇప్పుడు రాదు, రేపు రాపు అంటారు మళ్ళా. ఏమో ఏమో. మిత్తి అన్న ఎంత ఉన్నది నీకు, ఎంత కట్టాలని చెప్పారా? వాళ్ళు మిత్తి ఏం లేదు, ఏడికి క్లోజ్ అవుతుంది అని ఇవాళ చెప్పారు. ఆడికాడికి తీర్పు అయిపోతాయి అని అన్నారు. ఇక మళ్ళీ ఏమి ఇస్తారు ఇయ్యరు తెలియదు భగవంతుని గారిక. మరి ఇస్తున్నారా పైసలు? నీ లోన్ క్లియర్ అయినాక ఇస్తున్నారా? ఇక ఏమి ఇస్తారు మళ్ళీ మంగళవారం రా అన్నారు. అవునా? ఓకే.